మొత్తానికి రాంగోపాల్ వర్మ పవర్ స్టార్ ట్రైలర్ ని సిద్ధం చేశాడు. అయితే రాత్రికి రాత్రే ట్రైలర్ లీక్ అవ్వడంతో వర్మ ట్వీట్ చేయడం కొత్త అనుమానాలకు దారితీస్తోంది. ట్రైలర్ ని యూట్యూబ్ లో కాకుండా తన ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో రిలీజ్ చేయనున్నట్లు చెప్పిన వర్మ 25 రూపాయల రేటును కూడా ఫిక్స్ చేశాడు. కానీ ట్రైలర్ రాత్రి ఒక యూట్యూబ్ ఛానల్లో దర్శనమిచ్చింది. ఇక మరో దారి లేక తన యూట్యూబ్ లో ఫ్రీగానే రిలీజ్ చేస్తున్నట్లు వర్మ క్లారిటీ ఇచ్చాడు. ట్రైలర్ కోసం అడ్వాన్స్ బుక్ చేసుకున్న వారికి డబ్బులు వెనక్కి ఇచ్చేస్తామని కూడా చెప్పిన ఆర్జీవీ తమ ఆఫీస్ లోనే ఎవరో ఒకరు ట్రైలర్ ని రిలీజ్ చేసి ఉంటారని చెబుతున్నాడు. ఇక తెలుగు సినిమా చరిత్రలో ఓ సినిమా ట్రైలర్ ను అమ్మటం ఇదే తొలిసారి కావటం విశేషం. ఇక ట్రైలర్ విషయానికి వస్తే ప్రముఖ హీరో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జీవితం ఆధారంగానే ఈ మూవీ రూపొందిస్తున్న విషయం అందరికి తెలిసిందే. కానీ ఇందులో హీరోను ప్రవణ్ కళ్యాణ్ అంటూ పరిచయం చేశాడు వర్మ. 4 నిమిషాలకు పైగా ఉన్న ఈ ట్రైలర్ లో వర్మ చాలా అంశాలు చూపించాడు. ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజు నుంచి మొదలు పెట్టి ఆ తర్వాత జరిగిన చాలా విషయాలను అందులో జోడించాడు. ఇక పవర్ స్టార్ ట్రైలర్ లో ప్రముఖ డైరెక్టర్ గెటప్ లో ఉన్న వ్యక్తిని హీరో కొట్టడం, మెగాస్టార్ గెటప్ లో ఉన్న వ్యక్తి హీరోను ప్రశ్నించటం, మాజీ ముఖ్యమంత్రిలో ఉన్న వ్యక్తిపై హీరో కోప్పడటం, తన ఫ్యాన్స్ ని ఉద్దేశించి హీరో కొన్ని కీలక వ్యాఖ్యలు చేయటం, ఇలా ఇందులో ఎన్నో ఆసక్తికర సన్నివేశాలున్నాయి. అలాగే చివరిలో ఓ అదృశ్య వ్యక్తి ఎంట్రీ ఇవ్వటం కూడా సస్పెన్స్ గా మారింది. సాధారణంగా సినిమా జనాల్లోకి వెళ్లాలి అంటే ట్రైలర్ ద్వారానే జరుగుతుంది. ట్రైలర్ క్లిక్ అయితే ఆటోమేటిక్ గా కలెక్షన్స్ పెరుగుతాయి. అయితే వర్మ ఫిక్స్ చేసిన రేటు ఎక్కువగా భావించి జనాలెవరూ ట్రైలర్ చూడకపోతే మొదటికే మోసం వస్తుందని, వర్మ ట్రైలర్ ని ఫ్రీగా వదిలి ఫుల్ సినిమాతో కలెక్షన్స్ అందుకోవాలని చూస్తున్నాడనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. మరి ఇది ప్లానో లేకపోతే నిజంగానే జరిగిందో అనేది చూడాలి.